చెప్తే ప్రజలు నమ్మడానికి ఏదన్నా అంత అమాయకుల్లాగా కనపడుతున్నారా అనేది ప్రజలకు మినిమం కామన్ సెన్స్ ఉంటుంది అన్న అవగాహన వీళ్ళకి ఎందుకు లేదు వీళ్ళు చెప్పిందే పదే పదే నమ్ముతారు బట్ జగన్ మోహన్ రెడ్డి తెలివైనోడండి జగన్ మోహన్ రెడ్డి ఏంటంటే అసలు మాట్లాడడు అసలు ఆయన నోరిప్పడు సో కాబట్టి తర్వాత ఏదైనా తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో అని అసలు అంత వినోదం చూసినట్టు చూస్తూ ఉంటాడు బట్ అల్టిమేట్ గా బలైపోయేది అదే టెంపరరీగా బాగుపడినా బలైపోయేది డెఫినెట్ గా అందులో సాయి రెడ్డి ఉంటాడు ఈ ఉక్రోషంలో ఆయన ఇవాల ఇవాల నీతి విశాఖ బీచ్ నీతి అనే ఒక ఛానల్ నిజాయితీ అనే ఒక పత్రిక కూడా ఆయన స్థాపించడానికి ముందుకు వచ్చారు నీతి నిజాయితీయా దాని ఆహ్వానిద్దాం అంటే నేను చాలా మంది అంటున్నారు నీతి అని ఎందుకంటే ఎవరికి ఏది లేదో మనస్సాక్షి లేని వాళ్ళు సాక్షి అని పేరు పెట్టారు కాబట్టి నీతి లేని వ్యక్తులు నీతి ఛానల్ నిజాయితీకి దూరంగా ఉండే వ్యక్తులు నిజాయితీ డైలీ న్యూస్ పేపర్ పెడతారని మరి అన్నారు మరి ఎవరైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తో చెప్పారా లేదంటే మరి సాక్షి పేరు ప్రేరేపణతో చెప్పారో నాకు తెలియదు బట్ ఆయన ఏదైనా మీడియా రంగంలోకి వస్తున్నందుకు స్వాగతిద్దాం సార్ బట్ ఆయనలో సాక్షి పేపర్ వాళ్ళు నన్ను కవర్ చేయట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ ని రామోజీరావు గారిని రాము అని పిలవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేశారేమో అన్నది నా డౌట్ లేదు ఇవాళ తాడేపల్లి వర్గాల నుంచి కూడా బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా సరే క్లాస్ బీకారు మందలించారు ఏమో ఏ పదవైనా పెట్టుకోవచ్చు కానీ నువ్వు ఛానల్ పేపరు పెడతానని నువ్వు అనడం ఏంటి ఆల్రెడీ మనకి ఒక పేపరు ఒక టీవీ ఉన్నాయి అవి పార్టీ కోసం ఉన్నాయి ప్రభుత్వం కోసం ఉన్నాయి కదా నువ్వు మళ్ళీ ఏ ఉద్దేశంతో నువ్వు పెడతానన్నావు అని ఏదో ఆ విషయంలో కొంత సీరియస్ అయ్యారనే వార్తలు ఇదైతే బయటకు వచ్చింది మరి అది ఎంతవరకు డెఫినెట్గా సీరియస్ అవుతారు సార్ సీరియస్ అయ్యారనే విన్నాను ఎందుకంటే సీరియస్ అవుతారు నువ్వే పోటీగా ఛానల్ పోటీగా టీవీ పెట్టేసు పేపర్ పెట్టేసుకుంటున్నావు అంటే ఇంకా మరి నువ్వు ఇంకా వేరే కూడా పోటీగా పెట్టుకుంటున్నావా పోటీ పార్టీ పోటీ ఇంకేమన్నా తెలియకుండా జరుగుతున్నాయా అనే ఆలోచన ఏమైనా వచ్చిందో తెలియదు మనకి ఎనీథింగ్ సాక్షిలో కవరేజ్ లేదండి ఈ మధ్యన సాక్షిలో కవరేజ్ బాగా తగ్గిపోయింది ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఆల్రెడీ ఏదో ఒక ఛానల్ ఏదో కొన్నట్టుగా కూడా తెలిసింది దానికి ఏదో పేరు మార్చి ఆయన అయితే నాకైతే ఢిల్లీలో కొంతమంది మీడియా వాళ్ళు తరచూ కలుస్తూ ఉంటాం కదా ఆల్రెడీ ఇనిషియేటెడ్ ద డిస్కషన్ సెవెరల్ మంత్స్ బ్యాక్ ఓకే ఇప్పుడేదో ఈ ఫ్రస్ట్రేషన్ లో ఆయన బయటపడిపోయాడు నేను పెట్టేస్తానని చెప్పి ఎందుకంటే సాక్షిలో ఆటలో ఇతని కవరేజ్ ఎప్పుడైతే తగ్గిందో బట్ అక్కడ ఒక్కోటి జగన్మోహన్ రెడ్డి గారు పీకేసినా ఇక్కడ ఆయన మంచి రిలేషన్తో సాయి రెడ్డి గారు ఒక మంచి చైర్మన్ టీడీ వెంకటేష్ గారు టర్మ్ అయ్యాక పట్టుబట్టి మంచి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియకుండా ఎటువంటి రికమెండేషన్ లేకుండానే ఆయన తెచ్చుకోగలిగాడు డెఫినెట్ గా ఢిల్లీలో ఆయన మరి ఏదో కొంచెం మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన వరకు సో మరి మీరు అన్నట్టు ఇవాళ పేపర్ ఇది అన్నాడంటే రేపొద్దున్న ఏమో నా వ్యంగుడు మేమైతే విజయసాయి రెడ్డి గారు ఛానల్ పేపరు అనడంతో మేమైతే ఆనందంగానే ఉన్నాం మేమంటే జర్నలిస్ట్ ఫ్రటర్నిటీ ఇంకా కొన్ని ఇంకో 400-500 మందికి 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి నేను కూడా ఇంకోటి వెంకటకృష్ణ గారు నేను కూడా ఈ సాక్షి టీవీ ఛానల్ నా మీద నా రచ్చబండలు కానీ ఏమీ కవర్ చేయరు మీరు మటుకు నా అది కవర్ చేయాలి అని చెప్పి ఆ నీతి నిజాయితీలకి నేను ఆల్రెడీ ముందే ఒక రిక్వెస్ట్ కూడా చెప్పాను చూద్దాం మీరు కూడా షేర్స్ కొనకూడదు అంటే అందులో నీతి నిజాయితీలో మీరు కూడా షేర్స్ అయ్యి కొనకూడదు ఆయన 10 రూపాయలు షేర్ 350కో 650కో అమ్ముతాడు సార్ కొనేయండి సార్ ఎక్కడ కొనగలం మనం కొనేయండి ఏం కాదు కొనేయండి కొనేయండి ఏం కాదు సరే ఏదో 1% ట్రై చేస్తాను రైట్ చూద్దాము రావాలి మీడియా ఎంత ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిదేనండి ఉద్యోగాలు వస్తాయి డెఫినెట్ గా ఎంతమంది వస్తే అంత మంచిది ప్రజలకు కూడా సాయి రెడ్డి గారు మీడియాలోనే కాదు రాజకీయాల్లో కూడా సొంతంగా ఎదగాలని అవును రాబోయే